రాజధానితో పాటు అభివృద్దిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల్లో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. కర్ణాటక తరహాలో రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి బోర్డులు ఏర్పాటు చేయాలని, రాజధానికి ప్రజలు పదే రానవసరం లేకుండా జోన్ల ప్రక్రియ పనికొస్తుందని కమిటీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ను పరిపాలనా సౌలభ్యం కోసం జీఎన్ రావు కమిటీ 4 జోన్లుగా విభజించింది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా గుర్తించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నివేదిక అందజేశామన్నారు కమిటీ సభ్యులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలను ఉత్తరాంధ్రగా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తాగా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణ కోస్తాగా, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాలను రాయలసీమ రీజియన్గా విభజించింది. కర్ణాటక తరహా 4 ప్రాంతాల్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పర్యటించిన జీఎన్ రావు కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాలలో ఉన్న డిమాండ్లు, అభివృద్ధికి తోడ్పడే అంశాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ రిపోర్టును సీఎం జగన్కు అందించారు. విశాఖలో లెజిస్లేటివ్ క్యాపిటల్తో పాటు ఎండాకాలం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అలాగే పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, పర్యాటకం, స్మార్ట్ సిటీ, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రకు మంచి అవకాశం కల్పించినట్లవుతోందని కమిటీ అంటోంది. ఉత్తర కోస్తా జోన్కు సంబంధించి శ్రీకాకుళంలో విద్య, పర్యాటకం, సంస్కృతి, నీటిపారుదల, విద్యుత్ సరఫరా కావాలని రిపోర్టు చెప్పింది. విద్యాపరంగా ఉత్తరాంధ్ర కాస్త వెనుకబడి ఉండడంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొస్తే మంచిదని కమిటీ అభిప్రాయపడింది. ఇక విజయనగరంలో విద్యతో, సంస్కృతితో పాటు టూరిజం డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలు ఉండాలని కమిటీ రిపోర్టు చెబుతోంది. ఇక మధ్య కోస్తాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక రంగం, సంస్కృతి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఓడరేవులు, ఆక్వామెరైన్, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ హబ్లకు అవకాశం ఉందని తెలిపింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగు, కమ్యూనిటీ యానిమల్ డిస్యూజ్ రిలీషన్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక కృష్ణా జిల్లాలో పరిశ్రమలతో పాటు ఓడరేవులు, సేవల రంగం, అంతర్జాతీయ విమానాశ్రయం, భూగర్భ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులుంటే మంచిదని అభిప్రాయపడింది కమిటీ. ఇక సౌత్ కోస్తాకు సంబంధించి గుంటూరు జిల్లాలో పరిశ్రమలు, ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించేందుకు అనువుగా ఉందని కమిటీ చెబుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో నీటిపారుదలతో పాటు బకింగ్హామ్ కెనాల్, ఓడరేవు, పరిశ్రమలకు అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో నీటిపారుదలతో పాటు పర్యాటక రంగంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇక రాయలసీమ జోన్, దీనికి సంబంధించి అనంతపురంలో ఉద్యానవన పంటలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం ప్రధాన విభాగాలు అంటే హెచ్ఓడీలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక కడప జిల్లాలో నీటిపారుదల, గనులు, ఆరోగ్యం, స్టీల్, సిమెంట్ ప్లాంట్, మెగా సోలార్ పార్క్, పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కమిటీ చెబుతోంది. ఇక కర్నూలు జిల్లాలో హైకోర్టుతో పాటు నీటిపారుదల, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు, ఉద్యానవన పంటలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక చిత్తూరు జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, స్మార్ట్ సిటీగా మార్చేందుకు అనువైన సిటీ అని కమిటీ రిపోర్టు చెబుతోంది. ఇక అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్తో పాటు రాజ్భవన్ కూడా అక్కడే ఉండాలని కమిటీ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని కొనసాగిస్తూనే మరికొన్ని ప్రధాన విభాగాలు ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ చెబుతోంది.